నమస్తే ఫ్రెండ్స్, కమిన్ కమిన్. ఎవరు? ఒక్క నిమిషం. సారీ బ్రదర్. పునీత్ గారు, పందినా కొడక. వెరీ గుడ్ బ్రదర్. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఓకే, ఒక్క నిమిషం మాట్లాడతాను, అక్కడికో మాట్లాడతాను. అందరూ చెప్తాను బ్రదర్, లెక్కలన్నీ చెప్తాను. పునీత్ గారు రెడీగా ఉండండి, అన్నిటి చెప్తాను. మీకు చెప్తాను, మీ బొల్లిబాబుకి చెప్తాను, మీ నత్తి లోకేష్ చెప్తాను, ఆ నత్తి బాలయ్య గారికి చెప్తాను, అందరికీ చెప్తాను. తొందర ఎందుకు తమ్ముడు, ఒక్క నిమిషం ఓపి పట్టు. నీకు అమ్మలు అక్కలేదు ఏమో సరే, మీ బతుకులకి అందుకే ప్రజలు గాండ్రిచ్చి మొహాన ఉమ్మారు. మీ మొహాన అది ఉమ్మడం అంటారో తిప్పుకుని ఊయడం అంటారో ఏదో నాకు తెలియదు, కానీ అయినా సిగ్గురాదు మీకు. మీ బతుకులు మారవు. మీ పార్టీ పతనానికి మీ కార్యకర్తల బూతులు కారణం, మీ పార్టీ పతనానికి మీ చేష్టలు కారణం, మీ పార్టీ పతనానికి మీరే కారణం. మాట్లాడదాం, సబ్జెక్ట్ అది కాదు. ఓకే బ్రదర్, ఈ టీడీపీ వాళ్ళకి ఓడిపోయి ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువైపోయి అందరి లెవెల్లో కొంచెం బూతులు పెట్టుకుంటున్నారు. పాపం ఏమీ చేత కాక చేతులు ఎత్తేసారు కాబట్టి, బట్ వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుని వదిలేద్దాం. అంటే మేబీ మరీ ఎక్కువైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు పథకంలో ఎలాగో ఆరోగ్యశ్రీ కింద ఎర్రగడ్డ ఆసుపత్రిలో కానీ లేకపోతే వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో కానీ అక్కడ చేర్పించి మంచి ట్రీట్మెంట్ అందిద్దాం. అదే ఇబ్బంది ఏం లేదు. ఓకే బ్రదర్, టాపిక్ ఏంటంటే ఈ జబర్దస్త్లో ఉన్నటువంటి ఆది అనేటువంటి ఒక ఆర్టిస్ట్, అతను పవన్ కళ్యాణ్ గారి అభిమానం లేకపోతే మన క్లారిటీ ఐడియా లేదు, అతను పవన్ కళ్యాణ్ గారి పిచ్చి అభిమానులు ఉన్నాడు. అంటే ఆ అభిమానం ఎంతవరకు ఉండాలంటే కొంతవరకు ఉండాలి. అభిమానం శృతి మించిపోయి ప్రజలను కూడా అవమానించే రేంజ్లోకి వెళ్తే మటుకు నువ్వు ఆదివైనా గోసివైనా ఎవడు ఇక్కడ లెక్క చేయను. నిన్ను ముందు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు పెద్ద పుడింగి, నువ్వు పేరు తెచ్చుకో, పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీలో బతుకు, లేకపోతే ఇంకా ఇది చేసుకో, లేకపోతే ఆయన పేరు చెప్పుకొని నాలుగు క్యారెక్టర్లు తెచ్చుకో, లేకపోతే ఇంకా సంఖ్య నాకు మాకేం అబ్బంది లేదు. కానీ నీ అవసరాల కోసం ఒక పేరును ఆడుకొని ఆ పేరు కోసం ప్రజల్ని తక్కువ చేసావంటే నున్ను కాదు, నీ ఎవరినైనా అంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడితే ప్రజలు క్షమించరు. నేను నువ్వు అనుకుంటున్నా క్షమిస్తారని, ఖచ్చితంగా క్షమించరు. ఏంటి నువ్వు మాట్లాడితే ఏదన్నావు, ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆంధ్ర ప్రజలు ఓడిపోయారు. ఈరోజు మనకు ఒక బ్లాక్ డే, ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు ఒక బ్లాక్ డే. ఎవరికరా బ్లాక్ డే? ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని చెప్పడానికి నువ్వెవడివి, నువ్వు ఎవడివి? ఏనాడన్నా ప్రజల సమస్యల గురించి పట్టించుకునే అవగాహన ఉందా నీకేమన్నా? పోనీ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని రకాలు ఇబ్బంది పడుతున్నారు తెలుసా? పోనీ ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగాలు లేక ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఎంతమంది రైతులు సరైన గిట్టుబాటు రేఖ చచ్చిపోయారు తెలుసా? ఇవన్నీ నీకు తెలియదు. మా పవన్ కళ్యాణ్ అలా సినిమాలు మంచి డైలాగులు చెప్పారు కానీ అభిమానిస్తాం. ఇలాంటి పెచ్చనా కొడుకులు ఉండబట్టే నేను డైరెక్ట్ అంటున్నాను. హలో మిస్టర్ ఆది గారు, నొల్లు దగ్గర పెట్టి ప్రజల్ని అవమానిస్తే ఏదైనా అంటాం. నువ్వు సినిమా, నీ సినిమాలు చూడడానికి నువ్వు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్లు వేసినావు అంటే నువ్వు చేసేటువంటి ఆ వింత షోలు చూడడానికి మేమంతా కావాలి, ప్రజలు కావాలి. కానీ నువ్వు అభిమానించకూడదు కాబట్టి ఆ అభిమాన్ని పైకెత్తేసి ప్రజలు కూడా ఆయన కిందే బతకాలన్నట్టుగా శాసిస్తే మటుకు ఖచ్చితంగా క్షమించరు బ్రదర్. 100కి 100 పాలు క్షమించరు. నువ్వేమైనా పెద్ద పుడింగివని ఫీల్ అయిపోతున్నావు, రోజు టీవీలో కనపడుతున్నాను కాబట్టి, రోజు జబర్దస్త్ షోలో నాకు అభిమానులు ఉన్నారు కాబట్టి, ఒళ్ళు కొవ్వెక్కి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడితే ఖచ్చితంగా మూసుకున్న కళ్ళు మూసుకున్నట్టే ఉంటాయి. తర్వాత చాలా ఇబ్బంది పడతావు, చాలా ఇబ్బంది పడతాను. నీకు అభిమానం ఉంటే మడిచి జేబీలో పెట్టుకోవయ్యా, ఎవడొద్దన్నాను నిన్ను? నేను అభిమానించొద్దని ఎవడైనా శాసించాడా? ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడతాయి, ప్రజల తీర్పును కాదని చెప్పి అధికారానికి ఎవడిచ్చాడు? చేతగాక ప్రజలు తీర్పు ఇవ్వలేదని చెప్పి ప్రజలు తక్కువ చేస్తా అంటే నీకు అదే ప్రజలు విజయం ఒక్క సీటైనా ఇచ్చిండుంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళ? ఈరోజు మీరందరూ బయటకు వచ్చి వేమన శతకాలు, ఈరోజు అన్ని బయటకు వచ్చి సూక్తులు నీతులు, ఒక్క సీటైనా చాలు, అది చాలు, ఇది చాలు అని సోదకబులు ఈరోజు చెప్తున్నారు. మీరు మీ బతుకులు అంతేరా రే, మీరు గెలిస్తే ప్రజలు మాకు విజయం ఇచ్చారని చెప్పి గర్వంతో చెప్తారు, పక్కన వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిచారంటే వాళ్ళు కాదు గెలిచింది, ప్రజలు ఓడిపోయారని చెప్పి ఇలా మాట్లాడతారు. ఇలాంటి నీచమైన బతుకులు బతకడం ఎందుకురా మీరు? నాకు అర్థం కాదు, మీరు ఎందుకు వస్తారు ఇసులకి? నాకు అర్థం కాదు. ప్రజల జీవితాలు బాగుపడే టైంలో ఇలాంటి నీచమైన కల్తీ అయినటువంటి మాటలు మాట్లాడకండి. మీకు చేతనైతే ప్రజా సమస్యలు గుర్తించి మాట్లాడండి. ప్రజల సమస్యలను లేవనెత్తి అయ్యా జగన్ గారు చేయండి అని చెప్పండి, చేస్తాం, 100కి 100 పాలు చేస్తాం. మీలాగా అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన చేత కానీ దద్దమ్మలం కాదు మేము.
అభిమానానికి అర్థం ఉంది, ఆ అర్థం తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల మీద అవగాహన ఉంది. అవగాహన లేకుండా జబర్దస్త్లో తైతక్కలాడుకొని బయటకు వచ్చేసి ఒక అభిమానం ఒక పార్టీకి ఒక కులానికి అంటగట్టుకొని మాట్లాడేటువంటి వేరే భావనలు మాకు లేవు. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష భావం అన్నీ కరెక్ట్గా చూసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. మన ఆది గారు జబర్దస్త్ ఆది గారు ఆ కామెంట్ పెట్టేటప్పుడు నీకు ఎంత అహంకారం కొవ్వు బలుపు ఉంటే నువ్వు పెట్టుంటావు నేను అర్థం చేసుకోగలను. నీకు ఎంత ఒళ్ళు కొవ్వెక్కుంటే పెట్టుంటే ఎంత, లేకపోతే ఒక్క పవన్ కళ్యాణ్ కోసం 5 కోట్ల మంది ప్రజల మనోభావాన్ని దగ్గతీసే విధంగా 5 కోట్ల మంది మనోభావాలు 3 కోట్ల మంది 3.5 కోట్ల మంది ఓటర్ల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఓడిపోయింది ఆంధ్ర ప్రజలు కాదు, ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర ప్రజల ఎందుకు ఓడిపోయారా, ఆంధ్ర ప్రజలు ఎందుకు ఓడిపోయారు అంటే నిజంగా నువ్వు మంచివాడితే ప్రజలు గ్రహించలేకపోయారా అంటే ఆది చెప్పారు సార్ జబర్దస్త్ ఆది మంచి షో మంచి కామెడీ చేస్తారు కదా, ఆది చెప్పాడంటే మంచివాడే పవన్ కళ్యాణ్ మంచివాడు ఫిక్స్ అయిపోదాం అంతేనా, ఇదేనా నీకు అభిమానం? నేను నీ అభిమానానికి అడ్డొచ్చి చెప్పేటువంటి అధికారం నాకు లేకపోవచ్చు, నీ అభిమానాన్ని ప్రశ్నించేటువంటి హక్కు నాకు లేకపోవచ్చు, కానీ ప్రజల తరపున మాట్లాడేటువంటి హక్కు నాకుంది, ప్రజల తరపున నిలబడేటువంటి స్వాతంత్రం మాకుంది. కాబట్టి ఆపుతారే తమ్ముడు, జన సైనిక్స్ తమ్ముడు ఆపుతా, ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ఆపేశారు తమ్ముడు, ప్రజలు ఆపారు, మీ గోరీ కట్టేశారు, పండబెట్టేశారు. మీ నాయకుడిని మీ నాయకుడు బతికేంటే ఆల్రెడీ అర్థమైపోయింది. గాజువాకలో 3వ స్థానం, భీమవరంలో 2వ స్థానం. ఈ రోజు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే పిచ్చి పిచ్చి డైలాగులు, పిచ్చి పిచ్చి కోతలు, పిచ్చి పిచ్చి ఏమంటారు చూడు వేమన సూక్తులు నీతులు ఇలాంటివి తీసుకొచ్చి గెలుపు మనది గెలుపు మన ఇది, ఒక సీటు వచ్చినా చాలు ఒకటి వచ్చినా ఇది అని చెప్పి ఇలాంటి నీతులు చెప్పుకోండి. మా దగ్గరకు వచ్చి సోది కబులు చెప్పద్దా, ఓకేనా? చిన్నపిల్లల కాడికి వెళ్ళి పప్పర్ మిల్లు మీద వాడి కాడికి చెప్పండి ఏమని చిన్న చిన్న డైలాగులు చెప్పుకోండి. గెలుపు ఒకటి నుంచే స్టార్ట్ అవుద్ది, ఒకటైనా ఒకటి నుంచే స్టార్ట్ అవుద్ది, ఏదైనా సరే గెలుపు కింద నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ చిన్న చిన్న కథలను వాళ్ళకి పోయి చెప్పుకోండి తమ్ముడు. గెలవలేక చేతగాక చేతులు ఎత్తేసిన మీరు మా కాడికి వచ్చి నీతులు చెప్తారా మీరు? మేము కష్టంతో గెలిచాం, మీరు అవతల వాళ్ళని బూతులు తిట్టేయడానికి మీరు కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప ఏనాడన్నా నాయకుడు విలువను పెంచేదానికి ఏమైనా ప్రయత్నం చేశారు జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ? మేము ప్రయత్నం చేశాం మా నాయకుడి యొక్క విలువను పెంచేదానికి, నా వంతుగా మా వంతుగా అందరం కష్టపడ్డా. కాబట్టే ఈరోజు మీరు ఆపరా ఆపరా అంటున్నారు కదా, ఆపలేరు, మీరు ఆపలేరు. ఎవరు ఈ రాష్ట్రంలో ఎవడూ ఆపలేక అందరూ పనుకొని నిద్రపోయారు మీరు అందరూ. మీ నాయకుడిని ఒక్కసారి కనుక్కోమని, మీ నాయకుడు బతుకు ఏంటని ఆలోచించుకోండి. మీరు ఒక నాయకుడు, నాయకత్వం అంటే ఏంటని ఆలోచించుకోండి. నాయకత్వానికి ఉన్న విలువ ఏంటంటే ప్రజలకి నమ్మకం కలిగించడం. ఆ నమ్మకం కలిగించడంలో మీరు ఎంత ఫెయిల్ అయ్యారని మీకే మీరు ఆలోచించుకోండి, లెక్కలేసుకోండి. లెక్కలు తీసుకుని ఒకసారి చూసుకొని మనకు వచ్చిన ఒకటి ఏదో ఎవడ పొద్దున ఒకటి 40 ఒరే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కదా రే, మీరు 40 లక్షలు 45 లక్షలు చెప్పేస్తే టక్కని మీ జన సైనికుల్లాగా చెవిలో పూలు పెట్టుకునే ఎవరు లేడా? మాకు కొంచెం బుద్ధి ఉంది, మాకు ఆ మాత్రం తెలుసు. మీకు మొత్తం వచ్చిన ఓట్లు మొత్తం తిప్పి కొడితే మీకు వచ్చిన ఓట్లు 18 లక్షల ఓట్లు. మీరేదో పెద్ద పెద్ద నెంబర్లు చెప్పుకొని పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నారా ఏంటి మీరు? తమ్ముడు అన్నీ మూస్తాను, మూపిస్తాను, నేను తొందరలోనే మూపిస్తాను తమ్ముడు. ఇప్పుడు దాకా మూసారు కదా, ఇప్పటి నుంచి మేము మూపిస్తాం. నీకు ఎందుకు తొందర, ఎందుకు అన్నీ మూపిస్తాం? మీరు మాట్లాడిన కారు కూతలకి, మీరు మాట్లాడిన గలీజు మాటలకి ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది, అన్నీ మూపిస్తాను. మీకు మూపిస్తాను, మీ నాయకులకి మూపిస్తాను, మీ కార్యకర్తలకి మూపిస్తాను, అన్నీ మూపిస్తాను, ఏం బరాబరు మూపిస్తాను. తొందర ఎందుకు తమ్ముడు, చేతగాక చేతులు కట్టుకుని కూర్చున్నావు అనుకుంటా? ఈ సంవత్సరాలు మీలాంటి గలీజు నాయాలందరినీ భరించింది దేనికి అనుకుంటున్నావు? మా పార్టీ విజయం సాధించే వరకు ఓపిక పట్టాలనేటువంటి సహనం మాకుంది కాబట్టి భరించాం బ్రదర్. చేతగా కాదు, చేతులు లేక కాదు, మాకు నోటికి డైలాగులు రాక కాదు, అర్థమైందా? మీలాగా పిల్ల పిత్రే పనులు మేము చేయం. మా నాయకుడికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పిల్ల పిత్రే పనులు మేము చేయం. మా నాయకుడి వీళ్ళు పెంచాలి. ఇప్పుడు వచ్చి చెప్పుకోండి తమ్ముడు, మీకు అవకాశం ఉంది, డైలాగులు పెట్టుకోండి, ఇంకా ఇబ్బంది లేదు. వచ్చారు కదా ఎలాగా, మా ఓడు ఒక్క నుంచే స్టార్ట్ చేస్తాడు, మా ఓడు ఒకటైనా సరే నిజాయితీగా బతికాడు, మా ఓడి రూపాయి పెట్టలేదు, ఓట్ లేనటువంటి నీతిమంతం రాజకీయాలు చేస్తాడని చెప్పి కామెంట్లు డైలాగులు పోస్టులు పెట్టుకొని సంతోషపడి సపోర్ట్లు కొట్టుకోండి. ఇంకా ఇయే మీరు చేయగలిగేది, ఇవి తప్ప మీరు ఏమీ పేకలేరు. తమ్ముడు సీను ఏదో మా డాష్ రామ్ పెట్టా చూడు, అది మీ నాయనకి కూడా ఉంటుంది, మీ నాయనకు ఉంటుంది కదా ప్యాంట్ ఇప్ప తీసి చూడు, మీ నాయనకి కూడా ఉంటుంది. ఓకేనా? నువ్వు చెప్పావు కదా మీ నాయనకి నీకు లేకుండా ఉంటే నన్ను వచ్చాడు, ఓకేనా? ఈ గలీజ్ మాట సమాధానం చెప్తాం బ్రదర్, తొందరపడద్దు. ఒక్కొక్క నా కొడుక్కి బాధపడద్దు, ఒక్కొక్క నా కొడుక్కి, మీరన్న బూతులకి, మీరు ఎంతమంది వైఎస్ఆర్సిపి సైనికుల యొక్క ఇంట్లో ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పమనుకుంటున్నారా? చెప్తాను తమ్ముడు ఖచ్చితంగా, కానీ మీలాగా అహంకారంతో సమాధానం చెప్ప మేము, విలువలతో సమాధానం చెప్తాం, చట్టాన్ని నమ్ముతాం, చట్టానికి పోతాం, చట్టమే మీకు సమాధానం చెప్తుంది. ఓకేనా? మేము నీ గురించి అమ్మగారు చెప్ప, మీలాంటి మీ పిల్ల పిత్రులకి ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే జనాలు గాండ్రిచ్చి మొహాన్ ఉమ్మేసిన ఉమ్మిన మా మొహాన్ కాదు కదా, ఎవడొకటి ఒకటి మొహాన్ కానీ తుడుచుకుపోయేటువంటి మొహాలు మీ.
కాబట్టి మీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ప్రజల మనోభావాలు తెలిసిన వాళ్ళకి చెప్తే మనోభావం అంటే తెలుసు, మనోభావాలు అంటే ఏ అమ్మాయి అని చెప్పి ఎత్తుక్కునే మీలాంటి వాళ్ళు చెప్పడం నా తప్పది. అర్థమైందా తమ్ముడు? మేము నువ్వు చెప్పింది చేస్తాం, నువ్వు మీ నాయకుడికి ఆల్రెడీ అదే నువ్వు చెప్పినది చూడు డాష్ టూ డాష్ కుడు అని, అదే ప్రజలందరూ మీ వాళ్ళకి అదే చేశారు. మీ నాయకుడికి ముఖ్యంగా మీ పవన్ కళ్యాణ్కి డాష్ 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 చేశారు, ఓకేనా? డాష్ 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 కింద పైన పక్కన పండబెట్టి మరి అన్నీ పూర్తి చేశారు, ఓకేనా? ఓకేనా? ఈ లుచ్చమాటలు ఇంక అయిపోయినాయమ్మా, ఇంక అయిపోయినాయి, ఇంక అన్నీ కట్టబెట్టుకోండి, అన్నీ అయిపోయి అన్నీ సర్దుకోండి, ఇంక అన్నీ సర్దుకోండి. మీ వల్ల కాదు, ఇంక నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీ సైనికులు ఆపుకోండి, మీ వల్ల కాదు. మీకు చేత చెప్పానుగా, మీ నాయకుడు పరువు తీసిన ఏకైక వ్యక్తులు మీ పార్టీ అమ్మాలని అమ్మల్ని అక్కల్ని తీరుతో బతికినటువంటి బతుకులరా మీ మీలాంటి ప్రజలు అన్న ఓటు ఓటేస్తాడా? రేపు పొద్దున ప్రజలు ఏం భయపడ్డారంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలంటే. ఈ పవన్ కళ్యాణ్ అమ్మాయిలు లేస్తే మా పవన్ కళ్యాణ్ అంటారు నా కొడక, మా పవన్ కళ్యాణ్ ఇదంటారు నా కొడక, మా పవన్ కళ్యాణ్ ఏదంటారు నా కొడక అని మతిమాటికి అంటున్నారు. రేపు పొద్దున పేదోడు రైతు వచ్చి అయ్యా మా వాళ్ళు పేదోళ్ళు ఉన్నాయా మాకు ఏదైనా న్యాయం చేయ రైతు అడిగితే, ఆఫ్టర్ ఆల్ రైతు నువ్వు నా కొడక, మా పవన్ కళ్యాణ్ అంటావు, మా పవన్ కళ్యాణ్ అడతావు అనే బుద్ధులు మీ. కాబట్టే మీ మొహాను ఊసిన ఊసుడు మామూలు ఊసుడు కాదు, ప్రజలు గాండ్రిచ్చి ఊశారు, మామూలు ఊసుడు కాదు, అది ఒక రేంజ్లో ఊశారు. కాబట్టి పొయ్యి వెమ్మటనే పోస్టులు పెట్టుకోండి, ఒకటి నుంచి స్టార్ట్ అవుద్ది, రెండు నుంచి స్టార్ట్ అవుద్ది, మేము డబ్బు లేకుండా రాజకీయాలు చేసాం, బొంగు లేకుండా రాజకీయం చేసాం అని చెప్పి చెప్పుకొని మీ వాళ్ళకి మీరంతా కామెంట్లు లైకులు కొట్టుకొని సప్పట్లు కొట్టుకొని సంబరాలు చేసుకోండి. ఇంకా అయిపోయింది కదా, అయిపోయింది కదా తమ్ముడు. ఇక్కడ ఎందుకు? అదేవిధంగా మీ వాడు ఆ జబర్దస్త్ ఆదిగారు ఉన్నారు చూడండి, వాడిని కూడా తీసుకోపోండి. వాడు ఒక వాడు మీరు మీ బతుకులు ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఒప్పుకోలేనటువంటి మీరు, మీ బాధ మీ అసూయ మీ అక్కసు నాకు అర్థమవుతుంది తమ్ముడు, లోపల గుండెల్లో మండిపోతుంది కదా జగన్ గెలిచాడు. అది గెలుపు కాదు, ప్రపంచం ఊహించలేనటువంటి ప్రపంచం. ఆ ప్రపంచంలో మీ పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తుగా చెత్త చెత్తగా కొట్టుకొని పోయాడు, కొట్టుకొని పోయాడు. ఆఫ్టర్ ఆల్ మీ నాయకుడు గెలవలేని మీ నాయకుడు, మీరు ఒక కార్యకర్త, మీది ఒక పార్టీ, మీది ఒక పార్టీ, మీ నాయకుడికే ఒక బతుకు లేదు. ఆ పైగా ఇంకోటి చెప్పమంటారా, నీతులు చెప్తున్నారు, ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది, రెండు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటి నుంచి స్టార్ట్ అయితే ఒక దగ్గర పోటీ చేసుకో, రెండు దగ్గర నుంచి పోటీ చేశాడు అయినా, నువ్వు నాలుగు దగ్గర నుంచి పోటీ చేసినా ప్రజలకు క్లారిటీ ఉంది నేను ఎక్కడ కూర్చోబెట్టాలో. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు తమ్ముడు. ఈ పిల్ల పిత్రే మాటలు నాకు కూడా వద్దు తమ్ముడు, ఇవన్నీ నేను నీకు కాదు మీ నాయనకి కూడా చెప్తాను సమాధానం, ఓకేనా? మా వాళ్ళు అందరి కాడ చేసినా నా కాడ చేస్తే కుదరదు కదా. అలేలే వదిలే వదిలి తొందరగా పోస్టులు పెట్టుకోండి, అర్జెంట్గా పోయి పోస్టులు పెట్టుకోపండి, మంచి మంచి ట్యాగ్లైన్ చదువుకొని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సాలు ఈ డైలాగ్ పెట్టాడు, భలే ఉంది ఈ డైలాగు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడమ్మ అక్కడ ఇది పెట్టాడు కాబట్టి ఇది చూసి రేపు పొద్దుంచి మనం కష్టపడాలా, ఇది మీ బతుకు. మేము అలా కాదు, పలానా ప్రాంతంకి వెళ్ళి ప్రజా సమస్య ఏంటి, రైతు సమస్య ఏంటి, విద్యార్థి సమస్య ఏంటి, అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళకి సమస్యలు ఏంటని తెలుసుకున్నాడు కాబట్టి, అండగా ఉన్నాడు కాబట్టి, నమ్మకం కలిగించాడు కాబట్టి ఈరోజు మీరు ఊహించింది కాదు, ఎవరు ఊహించలేని విజయం మాకు దక్కింది, ఎవరు ఊహించలేని విజయం 151. బ్రదర్ దయచేసి వింటున్నారో లేదో, జన సైనికులు చెవులు దగ్గర పెట్టి వినండి, 151 అసెంబ్లీ సీట్లని ప్రజలు మాకు అందించారు, 22 పార్లమెంట్ సీట్ని ప్రజలు మాకు అందించారు. ఆ గెలుపు మీకు దక్కాలంటే మీ పవన్ కళ్యాణ్ బోళ్ళ తిరిగి కలకని తలకాయ నేలకాయించి కాళ్ళు పైకెత్తి 10 జన్మలు తపస్సు చేస్తే అప్పటికి కూడా మేబీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడేమో కానీ అయితే జరగవు. కాబట్టి మిస్టర్ ఆది గారు, జబర్దస్త్ ఆది గారు, ప్రజలని అవమానించేటువంటి మాటలు మాట్లాడితే నువ్వైనా మీ తాత అయినా మీ అవ్వైనా అన్నీ పగిలిపోతాయి. నువ్వు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారిని పొగుడు, పవన్ కళ్యాణ్ తోపు, పవన్ కళ్యాణ్ పుడింగి, పవన్ కళ్యాణ్ అది, పవన్ కళ్యాణ్ ఇదని పొగుడుకో, కానీ గెలిచింది ఓడింది అని పెట్టుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టు కామెంట్లు కానీ పోస్టులు కానీ. ఏం పెట్టావు నువ్వు? ఓడిపోయింది ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఓడిపోయారా? ఆంధ్రప్రదేశ్ల కష్టాల గురించి ఏ అవగాహన ఉంది? ఈ ఆంధ్రప్రదేశ్లో ఏనాడన్నా రైతుల చవుల గురించి మాట్లాడేవా, రైతుల కన్నీళ్ళ గురించి మాట్లాడేవా, లేకపోతే ఇక్కడ ఉండే విద్యార్థుల గురించి మాట్లాడేవా? ఏం తెలిసిన మాట్లాడుతున్నావు? తెలిసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, కష్టాలు వీళ్ళు తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, కన్నీళ్ళు వీళ్ళు తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు, దగ్గర పిలుచుకున్నారు, ఆయనకు ఓట్లేసారు, గెలిపించారు తమ్ముడు. ఊరికే పిచ్చి పట్టిన కుక్కల్లాగా నీ అమ్మ నీ అక్క నీ ఆలి నీ చెల్లి అంటే ఓట్లేస్తారా అండ్ వేస్తారా? అలా ఉన్నారు కాబట్టి, జన్మభూమి కమిటీలో వాళ్ళ బతుకులు అలా ఉన్నాయి కాబట్టి టీడీపీ వాళ్ళని తరిమేశారు, మీ బతుకులు ఇలా ఉన్నాయి కాబట్టి అమ్మలక్కలు తిట్టుకున్నా మిమ్మల్ని మీ మొహం ఉమ్మేశారు కాబట్టి ఇద్దరు కలిపి కట్టగట్టి ఎత్తుకుపోయి గోదావరిలో పోలవరం దగ్గర గోదావరి ఆ గోదావరిలో పడేశారు మిమ్మల్ని. గెలిచారు కాబట్టి ఇన్ని అయినా మాట్లాడుతున్నా, లేక ఆ ఒక నిమిషం బ్రదర్ ఈడెవడో ఏదో గెలిచావు కాబట్టి ఇన్నైనా మాట్లాడుతున్నావు బ్రో, నువ్వు అదే ఓడిపోయింటే ఏం చేసావు బ్రదర్? మంచి పాయింట్ అడిగావు. ఓడిపోయినా చచ్చిపోయినా శవమైనా కుళ్ళిపోయినా కుసించుకుపోయినా జగన్తోనే మా ప్రయాణం, మా ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎప్పుడూ ప్రయత్నం చేయము.
ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి చెడ్డ పేరు చూసి ఏం చేస్తాం మేము? ప్రాణం ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ప్రాణం పెట్టి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మీరు పవన్ కళ్యాణ్ పక్కన పడేసి అభిమానం అనే ముసుగులు అమ్మల్ని అక్కల్ని తిట్టుకుంటే పవన్ కళ్యాణ్కి వచ్చే నాలుగు ఐదు ఓట్లకో కాదేం గారు మీరు. కాబట్టే పవన్ కళ్యాణ్ పాపం ఈరోజు నా దేశ గాజువాకలో అందుకే ఓడిపోంటారు. ప్రతి ఒక్కరి దగ్గర నా కొడుకు పవన్ కళ్యాణ్ అయిపోతే మీ తనారు నరాలు తీస్తానరా? ఆఫ్టర్ ఆల్ నీ ఓటు ఎంత, నువ్వెంత, నువ్వు ఓటు అయిపోతే ఎంత అని అనుంటారా మీరు? ఆఫ్టర్ ఆల్ నువ్వేంట్రా మా పవన్ కళ్యాణ్ ఓటేసేది అని చెప్పి ప్రజలు అనుంటారు. పోయా రైతుల్ని వాళ్ళని, ఆఫ్టర్ ఆల్ రైతు నువ్వేంద్ర మాకు ఓటేసేది, ఆఫ్టర్ ఆల్ కోట్ల ఓడి నువ్వేంద్ర మాకు ఓటేసి, ఆఫ్టర్ ఆల్ విద్యార్థి నువ్వేంద్ర మాకు ఓటేసి అని ఉంటారు మీరు. మేబీ మీ మీ ఐడియాలజీ మీ మాటలు అలా ఉంటాయి కాబట్టి ప్రజలు అలాగే మేకులు దించారు మీకు. కాబట్టి అన్ని వైపుల అన్ని రకాలుగా కింద పైన పక్కన అన్నీ మూసుకొని కూర్చుంటే ఇంకా బాగుంటుంది, అన్నీ మూసుకొని కూర్చుంటే బాగుంటుంది ఇంకా. రే నేను అడిగేదానికి నువ్వు చెప్పాలి కానీ నువ్వు అడిగేదానికి బొచ్చు కూడా ఎవరు చెప్పలేడంగా అయిపోయినాయి నీ రోజులు, అన్నీ మూసుకోంగా బొచ్చు కూడా బేకలేరు ఇంకా. బొచ్చు కూడా నేను డైట్ చెప్తా, బొచ్చు కూడా బేకలేరు మీరు. బొచ్చు డైట్ గుర్తు మీద బొచ్చు కూడా బేకలేరు మీరు. మేము మీలాగా అహంకారంతో కళ్ళు మూసుకుపోయి కాళ్ళు కైకెత్తిన వాళ్ళం కదరా. రేపు పొద్దు నుంచి ప్రజల కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళడం కూడా సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి రేపు పొద్దున ఏదైనా తప్పు జరిగినా కూడా మా పార్టీని సరిగ్గా చేసుకోవడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళం. ఈ నిర్మాణాత్మకమైనటువంటి పార్టీలో మేము ఒక సారథిలాగా పనిచేస్తాం, ఒక వారధిలాగా పనిచేస్తాం తప్ప అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మాకు ఓటేసిన వాళ్ళు ఒక రకంగా, ఓటైన వాళ్ళు ఒక రకంగా చూడడానికి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాదు తమ్ముడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందా? ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అర్థమైందా? వినపడిందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అయిపోండి, చప్పట్లు కొట్టుకోండి, సంతోషపడండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ఆది గారికి, ఆ జబర్దస్త్ ఆది గారికి, తమ్ముడు నువ్వు ఏమనుకుంటున్నా నాకు తెలియదు తమ్ముడు, అది అది పొగరనుకోవాలా, కొవ్వు అనుకోవాలా, బలుపు అనుకోవాలా, ఏమనుకోవాలా? నువ్వు చాలా డిబేట్లో నేను చూశాను కొన్ని దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు దేవి గారిని కూడా ఎటకారంగా నోటుకొచ్చినని మాట్లాడావు. ఎందుకంటే ఆడ కూర్చున్నది మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అంటే నీకు తెలిసేది, ఎవడ ఆడపిల్లో కదా కాబట్టి మనం ఏదైనా మాట్లాడుతున్నాం. అదే మీ ఇంట్లో ఒక ఆడపిల్లవో, నువ్వు చేసుకున్న నీ పిల్ల అయితే నువ్వు మాట్లాడవు కదా కాబట్టి ఎవడైతే మనకెందుకు, మనకు కావాల్సింది ఏంటంటే ఫోకస్, మనకు కావాల్సింది ఏంటంటే టైమింగ్. ఈ ఈ గాలి మాటలు ధూళి మాటలు మానే తమ్ముడు, ప్రజల్ని అవమానిస్తే చాలా తప్పు అది. కాబట్టి ఆది గారు తెలుసుకొని మనసు ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి. దయచేసి క్షమాపణ చెప్పకపోతే చాలా ఇబ్బంది పడతాను. నేను వార్నింగ్ ఇవ్వడం లేదు, సజెషన్ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు చేసే కామెడీ షో చూడడానికి ప్రజలు కావాలి, నువ్వు చేసే తిక్క పనులకి ప్రజలంతా చప్పట్లు కొట్టి ఆశీర్వదించి నీకు టీఆర్పి రేటింగ్ పెంచాలి, కానీ ప్రజలిచ్చిన తీర్పును మటుకు ఆమోదించండు. ప్రజలు వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు తెలిపితే అది తప్పు, ప్రజల నిర్ణయం తప్పు అని చెప్పి నువ్వు నిర్ణయిస్తావు. ఇది ఎక్కడ నాకు అర్థం కాదు, వాళ్ళ నిర్ణయాన్ని కాదండి ఇంక నువ్వెవడివి, నువ్వెవడివి బొచ్చుగాడివి, నీకేం కష్టాలు చేసి ఈ రాష్ట్రం గురించి. జగన్ గెలిచాడు కదా, అందరికీ న్యాయం జరిగిద్దా బ్రదర్, నూటికి నూరు పాలు బ్రదర్, నూటికి నూరు పాలు న్యాయం జరుగుద్ది. జరగనప్పుడు, జరగని టైంలో నూటికి నూరు పాలు మీరు తెలియజేస్తే న్యాయం చేసేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. మేము టీడీపీలో అన్యాయాలు జరిగితే చేతగాక చేతులు ఎత్తే సైలెంట్గా ఉండడానికి జనసేన పార్టీ కార్యకర్తలం కాదు బ్రదర్, జనసేన పార్టీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలం. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలం మేము. మా పార్టీలో తప్పున్నా, నిర్మయాత్మకమైనటువంటి తప్పులు ఉన్నా సరే తీసుకొని సరే వాటిని సరి చేసుకుంటాం. మా వంతుగా ప్రయత్నం చేసి ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. మాలో తప్పుల్ని సరి చేసుకుంటాం, మాలో ఒప్పుల్ని సరి చేసుకుంటాం, అన్నీ కరెక్ట్గా ఉంటాం. ఏది ఉన్నా సరే తప్పైనా ఒప్పైనా అన్నిటినీ రెక్టిఫై చేసుకుంటాం. కాబట్టి ఎవడో అరే అంట భయం వేస్తుంది బ్రదర్, నాకు మామూలుగా భయం వేయడంలా. మీరు పెట్టే మెసేజ్లకి చాలామంది బెదిరిస్తుంటే చాలా చాలా భయం వేసిపోతుంది నాకు, ఎటు పోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇంకా భయపట్టాలు ఉండవమ్మా. మీరు అమ్మల అక్కలు తిట్టినా, ఇంకొక అక్కలు తిట్టినా, ఇంకో తొక్కలు తిట్టినా మీకు అన్నీ దించుతాం. ఇంకా మిమ్మల్ని అన్యాయంగా మీ మీద మేమేం చేయను రే, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తులు వచ్చారు కాబట్టి అన్యాయంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే న్యాయ వ్యవస్థలు, ఇక్కడ పోలీస్ వ్యవస్థలు చాలా సక్రమంగా పనిచేస్తాయి ఇప్పటి నుంచి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెసేజ్లు పెట్టకపోతే చాలా చాలా ఇబ్బంది పెడతారు తమ్ముళ్ళు, చాలా చాలా ఇబ్బంది పెడతారు. హలో అన్న, ఒకటి చెప్పు. ఖచ్చితంగా శృతి గారు మంచి మాట అన్నారు మేడం మీరు, ఖచ్చితంగా కాపులకు ఎప్పుడూ ఆ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, కాపులకు అంత మంచి హృదయం ఉంది కాబట్టే
కాపులు అంత గొప్ప మనసు ఉన్నవాళ్ళు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో వాళ్ళ భాగస్వామ్యం చాలా గొప్పగా ఉంది. 100కి 100 పాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కూడా. అటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడూ కాపులు లేదు. కాకపోతే వీళ్ళెవరో పక్కన 10 మంది చేరి ఇలా చేస్తున్నారు తప్ప 100కి 100 పాళ్ళు. ఈరోజు కాపు సోదరులందరూ ఈస్ట్ వేసరి ఇచ్చిన రిజల్ట్స్ చూస్తే నిజంగా వాళ్ళకి సలాం కొట్టాలి, వాళ్ళకి సాల్యూట్ చేయాలి నిజంగా ఖచ్చితంగా. జై జగన్. ఓరే భయపెడితే భయపడతాను తమ్ముడు, ఖచ్చితంగా భయపడతాను తమ్ముడు. వెంకట, ఈ గాజు గ్లాసులు తొక్కల గ్లాసులు పక్కన దిగి ఫోటోలు పెట్టుకోండి ఇప్పటి నుంచి, ఓకేనా? ఎప్పటి నుంచి మీ మొహాలు పెట్టుకోండి. ఎప్పుడు చూసినా ఫేక్ అకౌంట్, బొంగుల అకౌంట్ కన్నా మొఖాలు పెట్టుకోండిరా, మీ ఫేస్ పెట్టుకోండిరా, మీకు ఒక మాస్క్ పెట్టుకొని గాలి మాటలు ఎందుకురా మాట్లాడడం తమ్ముడు. నాయకుడికి ఒక బతుకు లేదు, నాయకత్వానికి ఒక బతుకు లేదు, నాయకత్వంలో పనిచేసే ఒక బతుకు లేదు, ఒక పార్టీ లేదు, దిక్కు లేదు, దివానం లేదు. మీరు ఒక కార్యకర్తలు, మీరు ఒక పార్టీ, ఆడ ఒక నాయకుడు. నాకు అసలు అర్థం కాదు. ఇది అహంకారంతో మాట్లాడడం లేదు బ్రదర్, ఇది అహంకారంతో గెలిచారని అహంకారం కాదు. ఇది మీరు ఎన్ని మాట్లాడినారో, ఎన్ని మాటలు నేను పడ్డాను నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు నేను భరించాను, దేని భరించాను తెలుసా? రే, ఒక్కరోజు వస్తుంది మాకు, ఒక్కరోజు ప్రజలు మాకు ఆ నిర్ణయం ఇచ్చిన రోజు, మా కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన కష్టపడినటువంటి కష్టంతో, మా సపోర్ట్తో, మా అందరికి చేసినటువంటి కృషితో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఆ క్షణం సమాధానం చెబదాం అనుకున్నా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు అందుకే మాట్లాడుతున్నాను నేను. అది పొగరే అనుకో బ్రదర్, పొగరనుకుంటే నాకు ఊడేది లేదు, పోయేది లేదు. బొచ్చు పొగరనుకుంటే నాకేమైనా ఊడుద్దా ఏంటి? భయపడిపోయి అమ్మ పొగరు కాదన్న కాదన్న ప్లీజ్ అన్న బతిలాడాలి బొచ్చు నిన్న. పొగరే అనుకో, కొవ్వే అనుకో, అహంకారమే అనుకో, ఏదైనా అనుకో, బట్ మేము గెలిచింది కష్టంతో. వైఎస్ఆర్సిపిలో రెస్పాన్సిబిలిటీగా ఎవరికైనా మేము ఆధారపడి ఎవరికైనా సరే మేము రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సింది. ఈ పార్టీలు ఎవరికైనా గౌరవం ఇవ్వాల్సింది, ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా. ఎవరికంటే మేము రైతులకు రెస్పెక్ట్ ఇస్తాం, మేము మహిళలకు రెస్పెక్ట్ ఇస్తాం, మేము యువకులకు రెస్పెక్ట్ ఇస్తాం, ఇక నిరుద్యోగులకు రెస్పెక్ట్ ఇస్తాం, అందరికీ మంచి జీవితాన్ని ఇస్తాం. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మంచి జీవితాన్ని ఇస్తాం ఖచ్చితంగా. ఆ వంతు ప్రయత్నంలో ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తాం బ్రదర్. మీలాగా గాలి మాటలు మాట్లాడడం మేము మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. శృతి గారు థ్యాంక్స్, ఇట్స్ ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఎన్ని అనుకున్నా ఊడేది ఏం లేదు బ్రదర్, ఏమీ లేదు ఊడేది, ఏమీ ఊడదు, ఏం కాదు కూడా. వేముల నాగరాజ, బ్రదర్ ఇది మంచి మాట, బెస్ట్. ఏమని చెప్పారు బ్రదర్? ప్రజలకి మంచి చేయండి, మేము జన సైనికులు. ఇది మంచి మాట, ప్రజలకి మంచి చేస్తాం బ్రదర్, మంచి చేస్తాం ఖచ్చితంగా. కానీ మీ వాళ్ళు మీలాగా మాట్లాడడం నేర్చుకోలేదు కాబట్టి అందరూ మీలాగా ఉంటే మేబీ మీ రిజల్ట్స్ వేరేలాగా ఉండేవాం. కానీ మీ రిజల్ట్స్ కారణం ఎవరంటే మీ కార్యకర్తలే, మీ కార్యకర్తల నోటి దురుసు, మీ కార్యకర్తల పొగరు, అహంకారం, కళ్ళు నెత్తికొక్కి కొట్టగలాడేటువంటి మీ అహంకారం మిమ్మల్ని ఈ స్థాయికి దిగజార్చింది. అహంకారాన్ని మాని పక్కన పడేసి ప్రజలంటే ఏమిటి, ప్రజల జీవన శైలి ఏంటని అవగతం చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఎదగండి. మీటింగులు సర్కిల్లో పెట్టేసి ఊగిపోతే ప్రజలు గెలిపించరు. మీరు నేను అదే చెప్తున్నాను, ఎక్కడో నడిమధ్యలో మీటింగ్ పెట్టేసి ఊగిపోయి ఊగేసి ఏదో జగన్మోహన్ రెడ్డి 4 తిట్లు తిట్టేస్తే గెలిపించరు కదా. ప్రజల కష్టాలపైన స్పందించి, కన్నీళ్లపైన స్పందించి నేను చేస్తాననే భరోసానిస్తే గెలిపిస్తారు. దానికి ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన రిజల్ట్స్, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన రిజల్ట్స్. ఒరే నాయన నీ ఆగయ్యా, ఈడెవడో బొచ్చుగాడు, ఈడెవడో. ఒరే నాయన, నీ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటాలు చూసి ఓట్లు ప్రజలు వేయలేదు సొంతం. ఇది మీ బతుకులు ఏంటంటే నోకరాజు, ఒరే నువ్వు నిజంగా మనుషులు పుట్టావా, పశువులు పుట్టావా? ఒకసారి నిజంగా మీ ఇంటికి పోయి అడిగిపోయి. ఎందుకంటే నా ఎందుకంటానంటే 3.5 కోట్ల మంది ప్రజలు అమ్ముడుపోయారంటారా? అంటే ప్రజలు అమ్ముడుపోయిన వాళ్ళు వీళ్ళంతా నిజాయితీ పరులు. నాకు ఇక్కడే చొప్పు తీసుకుని పడితే ఈ మాట మాట్లాడితే ప్రజల్ని ఎప్పుడైనా సరే. అంటే మీకు ఓటు వేయలేదు, ఇదే గెలుపు కానీ జనసైనికులకు వస్తే ఇది నిజాయితీ అయిన గెలుపు. వైసీపీ గెలిచింది కాబట్టి డబ్బులు ఇచ్చి గెలిచారా? ఇదేనా మీ ఇంగిత జ్ఞానం? ఇదేనా ప్రజల మీద నమ్మకం లేని మీరు ప్రజా జీవితాలు బాగు చేస్తారా? ప్రజలు డబ్బులు కమ్ములు పోయేవాళ్ళని మీరే చెప్తున్నారు. 6,000 ఇచ్చారు, 7,000 ఇచ్చారు అంటే ప్రజలు డబ్బులు కమ్ములు పోయారు. చెప్పండి దీనికి సమాధానం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ డబ్బులు కమ్ముడు పోయారా? సిగ్గులేదు ఆ మాట అనడానికి. మళ్ళీ సరికొత్త రాజకీయాలు, బొచ్చుల రాజకీయాలు నువ్వు చేసేదిరా. నీ నాయకుడిని అందుకని తిప్పి అవతల దింగారు. కాస్త నా కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడు, అన్నం తినే మాటలు. ప్రజలకు డబ్బులు ఇచ్చేలా గెలిచానట, ప్రజలకు డబ్బులు ఇవ్వకపోతే గెలవ. రే, ప్రజల కష్టాల గురించి తెలుసుకుంటే, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటే, ప్రజల కష్టాల గురించి వాళ్ళ దగ్గర పోయి స్వయంగా తెలుసుకుంటే వాళ్ళు ఇచ్చే ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. 151 సీట్లు
ఇది మీకేం తెలుసురా, పొద్దున్న లేచినప్పటి నుంచి మనం గెలిస్తే ఒక రకంగా, పక్కోడు గెలిస్తే ఒక రకంగా, మూగోడు గెలిస్తే ఇంకో రకంగా మాట్లాడి నాలుగు ఎలా కావాలంటే అలా తిప్పేటువంటి మీలాంటి పిల్ల సైనిక్స్ ఏం తెలుస్తాయి? తెలియదు, దాని గురించి ఎప్పటికీ తెలియదు. అవును, ఈమె ఇలా బతుకుల్లో నా వీళ్ళ అనాల, ఈమెను ట్యాంపరింగ్ అంట. అవును, పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్వయంగా ఆయన చేతిలో ఈమెను ట్యాంపరింగ్లు చేసిపోయాడు. చెప్పిల్లా మొహాల మీద పువ్వు అని చూసిన తర్వాత ఎవరికైనా అదే బాధ. తప్పు లేదు బ్రదర్, ఈ పవన్ కళ్యాణ్ మొహాన ప్రజలు గాండ్రిచ్చి ఊసారు కాబట్టి ఆ రోదన, ఆ గాండ్రిచ్చినప్పుడు ఊసేటప్పుడు వచ్చిన రోదన ఉంటుంది చూడు, అది విని తట్టుకోలేక నరాలు పగిలిపోతున్నాయి మీకు. అవును కదా, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సమ్మగా ఉంది నాకైతే. మీలాంటి యదవలని అసెంబ్లీ గడప తొక్కనినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల మీద చాలా రెస్పెక్ట్ వచ్చింది నాకు. ఇది హిస్టరీ క్రియేట్ చేశాం మేము. నేను వస్తాను రా, బరాబర్ వస్తాను, ఏం పీకుతావు ఏంటి నువ్వేనా? నేను వస్తాను లైవ్లకు వస్తాను, ఏం పీకుతావు? పీకు, నువ్వు పీకగలిగిన ఉన్నట్టు వచ్చి పీక్కో. ఈరోజు నుంచి మీరు పెడతా చూడు అమ్మ అక్కాలి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. మాకు ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలుసు. ఇంకా దొంగ ఒరే ఇప్పటి నుంచి దొంగ అకౌంట్ మెయింటైన్ చేసుకోండి. ఇంకా ఒరిజినల్ అకౌంట్ వస్తే పోలీస్ స్టేషన్లు, ఇంకా ఒరిజినల్ అకౌంట్తో బూతులు పెట్టే పోలీస్ స్టేషన్లు, ఇంకా డౌట్ లేదు దీంట్లో, నో మోర్ డౌట్స్. కాబట్టి తొందరగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోండి, ఫేక్ అకౌంట్లో అమ్మల్ని అక్కలు తిట్టుకోండి. మీ ప్రోగ్రామ్స్ ఇవే కదా, మన జన సైనికులకు ఫేక్ అకౌంట్లో ఉన్నటువంటి ఇది ఇంకెక్కడ లేదు. కానీ భారతదేశంలో ఫేక్ అకౌంట్లు ప్రోగ్రామ్ పెడితే మన జన సైనికులు ముందు వరుసలో ముందు లైన్లో నిలబడతారా? దాని వరకు ఇచ్చుకోవాలి మీకు. ఓకే బ్రో, ట్రూ వైజాగ్ ఎందుకు, ఒక్క నిమిషం బ్రదర్, ఎంత నెంబర్, ఒక్క నిమిషం, వైజాగ్ ఎందుకు వదిలేను బ్రదర్, ఏం పట్టించుకోవద్దు, అవన్నీ ఏం కాదు, వాళ్ళ వల్ల ఏమీ కాదు. ఈరోజు నేను చెప్పడానికి వచ్చింది ఈ సందర్భం గురించి చెప్పడం కోసం రాలేదు. నేను మాట్లాడడానికి వచ్చింది దేనికంటే, చెప్పాను కదా ఆది అనేటువంటి ఒక జబర్దస్త్ షో చేసుకునేటువంటి వ్యక్తి నోరు మాట్లాడేటప్పుడు ప్రజల యొక్క విజయాన్ని, ప్రజలిచ్చిన విజయాన్ని, ప్రజలేదో అమ్ముడిపోయారన్నట్టుగా, ప్రజల విజయం ఇది కాదు, ప్రజలు ఓడిపోయారు అని చెప్పి ఇది ఒక బ్లాక్ డే అని చెప్పి చెప్పడం అంటే ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి మీకేం హక్కు ఉంది? ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రజల నిర్ణయం తప్పు అని చెప్పేటువంటి తప్పు ఆలోచించేటప్పుడు కాస్త బుద్ధి ఉండదా మీకు? అంటే మిమ్మల్ని గెలిపిస్తే, మిమ్మల్ని ఆదరిస్తే అది సరైన విజయం, మీ మొహాన ఊస్తే మటుకు సరైన విజయం కాదా? మేము 2014లో ఓడిపోయాం బ్రదర్. 2014 సంవత్సరంలో మీరు ఈ పవన్ సైనిక్, ఎవరైతే ఈ పిల్ల సైనిక్స్ ఈరోజు నన్ను తిడుతున్నారో, నన్ను గురించి అంటున్నారు వీళ్ళందరూ, ఆ రోజు టీడీపీ గురించి చప్పట్లు కొట్టి మరీ కామెంట్లు పెట్టారు, నా కప్పట్లు కొట్టి మరీ పోస్టులు పెట్టారు. ఆ రోజు టీడీపీ ఏదో పెద్ద పార్టీ అన్నట్టుగా మరీ పొగిడారు. ఆ రోజు మేము ఓడిపోయాం బ్రదర్. కానీ మేమేమన్నా హుందాగా ప్రజలిచ్చిన తీర్పుకి రెస్పాన్సిబిలిటీగా కష్టపడతాం, ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం తిరిగాం, కాబట్టి ఈరోజు ఈ విజయం మాకు దక్కింది. ఓకే బ్రదర్, ఇదైతే చెప్తున్నాం బ్రదర్, ఈ విజయంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త శ్రమ ఉంది, ప్రతి సైనికుడి యొక్క కృషి ఉంది, అందరిది ఉంది దీంట్లో, ఎవడు తక్కువ కాదు. ఈ పార్టీలో కష్టపడిందంట ఎవరిని బేరీజి వేసుకోలేము, వాడు తక్కువ వీడు ఎక్కువ అని ప్రతి ఒక్కడి స్వయంగా వాళ్ళ కష్టం దాంట్లో దాగు ఉంది, వాళ్ళ చెమట దాంట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం అంతా ఇంత కాదు కదా, ఆయన పడిన కష్టం ఏంటి? ఆయన ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, ఇవన్నీ ప్రజలు గమనించారు. ప్రజల పాదయాత్రలు అంటే ఊరికే ఏదో ఉరామారిగా ఏదో టకటక తిరిగేయడం కాదు కదా, ప్రతి ఒక్కరిని కలవడం, ఓపిక్గా వాళ్ళ కష్టాలు వినడం, ఆ కష్టాలకి సొల్యూషన్ చెప్పడం, నేను వచ్చిన తర్వాత చేస్తానే భరోసానివ్వడం, ఆ నమ్మకం క్రియేట్ చేయడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఓపికగా ప్రజల్లో ఉండి ఇవన్నీ కనుక్కొని చేయగలిగాడు కాబట్టే ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కించడానికి మేమేమైనా పొగరుతో వచ్చిన వాళ్ళం కాదు, కష్టంతో వచ్చిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని వచ్చిన వాళ్ళం. ఎవడెవడో వచ్చాడు, తొడలు కొట్టాడు, మెడలు కొట్టాడు, ఏదేదో మాట్లాడారు. ఆమె ఎవరు, ఒక వంకర మూతాం వచ్చింది, వంకర మూతాం కూడా ఏదేదో మాట్లాడింది. ఆ వంకర మూతాం ఒకప్పుడు వైసీపీ కార్యకర్త మీద నోటుకు వచ్చినట్టు కేసులు పెట్టింది ఆమె. ఆమెను ఏమీ అనకుండా, ఏమీ చేయకుండా మా వైసీపీ కార్యకర్త అక్రమంగా కేసులు పెట్టి ఎలా పడితే అలా మా వైసీపీ కార్యకర్త కొట్టించింది. కానీ మేము పగలు తీర్చుకోం బ్రదర్, మంచే చేస్తాం, ప్రజలకి మంచి చేయడమే మా ఎజెండా. మీలాంటి వెధవల మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజల జీవితాలు
ప్రజల జీవితాలు ఎందుకు నాశనం చేయాలి? మీలాంటి అదవులను పక్కన పడేస్తాం మేము, ప్రజల జీవితాలు బాగు చేయడమే మా ఇది, దానికోసం కృషి చేస్తాం అంతే. అవునవును తమ్ముడు కిషోర్ మంచి మాట చెప్పావు, జనసేన పార్టీ కంటే వైసీపీలోనే మంచి కామెడీ యాక్టర్, వెరీ గుడ్ బ్రదర్, క్లాప్స్ కొడతాను. పోయి పోయి చెప్పాలి కదా తమ్ముడు, నీ పని ఏంటంటే ఎమ్మటనే పోయి ఫేస్బుక్ ఆన్ చేసి ఒకటి గెలిచిన రెండు గెలిచిన మన నాయకుడే మనకిది, మన నాయకుడి యొక్క డబ్బు లేకుండా రాజకీయాలు చేశాడు, మన నాయకుడు పులి, మన నాయకుడు సింహం, మన నాయకుడు తోపు, మన నాయకుడు ఊపు, ఇలాంటి కామెంట్లు ఇలాంటి డైలాగులు పోస్టులు పెట్టుకుని తొందరగా వెళ్ళి, ఓకేనా? ఇవన్నీ వదిలేసి అడిగిపో. అయిపోయింది రే, మీ చాప్టర్ అయిపోయింది, ఇంక జెండా పీకే టైం దగ్గరికి వచ్చింది, ఆగండి. జెండా పీకే టైం వచ్చేసింది, జనసేన జెండా పీకే టైం వచ్చేసింది. నిన్న ఇందాక ఏదో కళ్యాణ్ దిలీప్ శంకర్ మాట్లాడుతూ మనకి ఈ ఏరియాలు ఇన్నోట్లు వచ్చినాయి, ఆ ఏరియాలు ఇన్నోట్లు వచ్చినాయి, కాబట్టి ఈ ప్రజలంతా మన రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పి ఏదో విలువల గురించి రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు పాపం. ఆ కళ్యాణ్ దిలీప్ అనే వ్యక్తికి తెలియదేమో, మేబీ 2009లో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు 80 లక్షల మంది ఓట్లు వేశారు, మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీకి ఎందుకు నిలబడలేకపోయారు? ఓ ఓపిక లేదా? మీకు ఓపిక ఉంటే నిలబడతారు, ఓపిక లేకపోతే పక్కన కోడికి అమ్మేసి ఎత్తుకుపోయి సినిమాలు చేసుకుంటారు. కాబట్టే కదా ప్రజలు నమ్మక పవన్ కళ్యాణ్ పండబెట్టేశారు అక్కడ, అవునా కాదా? నాయకత్వాల గురించి విలువల గురించి వీళ్ళు మాట్లాడతారు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వ్యక్తులు నిర్ణయించేది నేనో మీరో కాదు, ప్రజలు. ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని ఎవడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరు ఇక్కడ ఇది కాదు, ప్రజలిచ్చిన నిర్ణయమే అంతిమ తీర్పు. ఆ అంతిమ తీర్పుని ఒప్పుకునేటువంటి హృదయం మీకు లేకపోతే అది మీ మీ కర్మది, మీ కర్మది అంతే. ఎవడు ఇదా రాష్ట్రమంతా గెలిచినా మా రాజువుల్లో బ్రదర్ మా రాజువుల్లో గెలగలేకపోయినా అదే కొంచెం బాధగా ఉంది బ్రదర్. రాజువుల్లో గెలవకపోయినా పర్లేదు, రాజ్యం మనది. రాజువుల్లో గెలవకపోయినా ఈ రాజ్యం మనది, ఇబ్బంది ఏం లేదు. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఈ రాష్ట్రం కోసం కష్టపడదాం, ఏం బాధపడకండి. ప్రజలిచ్చిన నిర్ణయానికి సంతృప్తి పడదాం, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. జనసేన జెండా థ్యాంక్ యూ వెంకట్ గారు. నాగభూషణ్ గారు, తమ్ముడు నేను ఆపణ కానీ నువ్వు మూసుకొని దెంగేయమ్మా సైడ్కి, నేను అంత రెస్పెక్టబుల్గా మాట్లాడను, నువ్వు బొచ్చు నువ్వు ఎలా మాట్లాడితే నాకు అలాగే మాట్లాడతాను, ఓకేనా? నీకు అంత ఓపిక ఉంటే ఉండు, ఏం లేకపోతే దెంగేరు, నేను ఎవరు నేను రమ్మన్నానా? నాగభూషణ్ రాయ్యా, నువ్వు వినయ్యా, నీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతానా, నువ్వు విని నాకు మార్కులు ఇవ్వాలా, నువ్వు కామెంట్లు పెట్టాలి, నేను పిలిచాను బొచ్చుగా, దెంగే బయటికి, ఉంటే ఉండి ఇంటే ఈయను ఏదో బోడిగాడు. అలా వాళ్ళు కాదు సైలెంట్గా, అది కాదండి ఇది కాదండి అని చేతులు తడుకొని కూర్చొని ఉంటే ఉన్నా దెంగే దెంగే అని ఓవర్ దెంగతన్నారు వచ్చిన జన సైనికులు. ప్రజలు మీ మొహాన్ని చూసినా మీకు సిగ్గు ఉండదురా? మీకు సిగ్గు ఉండదు, సీము ఉండదు, నెత్తురు ఉండదు? మీరు ఒక మనుషులే కాదురా నాయన, 24 గంటలు అమ్మలక్కలు తిట్టుకోవడం అయితే మీకు ఏమీ చేత కాదురా? మీరు ప్రజల కష్టాలు పనికిరావు, కన్నీళ్ళు పనికిరావు, వాళ్ళు ఎలా పోయినా పర్లే, మా పవన్ కళ్యాణ్ తోపు, దమ్ము ఉంటే ఆపు, ఇవే మీరు చెప్పుకునేది, ఇవే కదా మీరు పెట్టుకునే పోస్టులు, ఇవే ఈ వ్యవహారంతోనే మీ బతుకులు ఎలా తయారే? ప్రజల్లోకి వెళ్ళండి రా, ప్రజల కష్టాలు ఏంటి కనుక్కోండి రా, వాళ్ళ కష్టాల తగ్గట్టు రెస్పాండ్ అవ్వండిరా, అప్పుడేమన్నా లైఫ్ ఉంటుంది. లేకపోతే బిచారం తద్దుకొని వెళ్ళిపోయి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకోవాలి, ఇంతకుమించి ఏముండదు, ఇంకా ఇంతకుమించి ఇంకేం ఉండదు మాటలు. ఇంకా ఇక్కడికి వచ్చి మేము పుడుంగులం, మేము తోపులం, మేము తురుగులం, మేము కత్తులం అంటే కుదరదేడా, అసలు కుదరదేడా. కంగ్రాచులేషన్స్ గౌరవమూర్తి గారు, థ్యాంక్ యూ బ్రదర్. అమలు చేస్తాం బ్రదర్ ఖచ్చితంగా, 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి పథకం నవరత్నాలు, ప్రతి పథకం ప్రజలకు అందేలాగా చేస్తాం, ప్రజారంజిక పార్లు అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించి ఖచ్చితంగా, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎటువంటి పరిపాలన అన్నారో, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేరు పడే విధంగా పరిపాలన అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకం మాకుంది, ఆ విలువలు కూడా మా పార్టీకి ఉన్నాయి. ఈవీఎంల ట్యాంపల్ జరిగిందా? జరిగిందిలే నీ అబ్బా దెంగేరా నువ్వు, ఇలాంటి చెప్పాను కదా పాపం
పవన్ కళ్యాణ్కి ఆ గాజువాకలో మూడో స్థానం వచ్చింది. ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో ఆడపోయింది. పాపం మొత్తం మీద 300,000 ఓట్లు వచ్చినట్లేవు. దానివల్ల ఏం చెప్పాలి అర్థం కాక, ఏం చేయాలి అర్థం కాక ట్యాంపరింగ్లు జరిగినాయి. బాధ చూస్తాడు నాకైతే నిజంగా రా, మీరు గ్రేటర్ ఆయన. ట్యాంపరింగ్లు జరిగినాయిరా, జరిగే ఉంటాయి ఖచ్చితంగా. ట్యాంపరింగ్లు ఖచ్చితంగా జరిగాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఆయన ఉండగా ఆర్ఎన్ఆర్ రెడ్డి గారు ఒక ఆయన, మన నాగబాబు గారు, ముగ్గురు కూర్చొని మూడు మూలన ఓకే బ్రదర్ అయితే ఉండమంటారా? సరే ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, ఇది ఖచ్చితంగా ఆది దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎందుకు వెళ్ళాలని అంటున్నానంటే, డైలీ టీవీలో కనపడతాం మనం, సెలబ్రిటీలు అయిపోయాం కాబట్టి సలహాలు సందేశాలు ప్రజలకు కూడా ఇచ్చేద్దాం. ప్రజలు కూడా మనల్ని చూసే సందేశాలు సారాంశాలన్నీ నేర్చుకోవాలని ఊహాజనితంలో అల్లకొల్లనమైనటువంటి ఏమంటారు చూడు, పిచ్చి మైండ్ లేదంటే అది మాట్లాడతారు. నువ్వు పెట్టిన ట్వీట్ ఒకసారి మళ్ళీ చూసుకో తమ్ముడు, చూసుకున్నావా లేదా నాకు తెలియదుగా, మళ్ళీ చూసుకో ఒకసారి. ఏం పెట్టావంటే, ఈ ఓటమి పవన్ కళ్యాణ్ కాదు, ఆంధ్ర ప్రజలది అని పెట్టావు. ఈ ఆంధ్ర ప్రజల్లో నేను ఒక ఆంధ్రకు సంబంధించిన వాడిని, మేమందరం ఓట్లేసిన వాళ్ళందరం ఆంధ్ర ప్రజల వాళ్ళే కాబట్టి ఓట్లేసినటువంటి ప్రజల నిర్ణయాన్ని తప్పు అని నువ్వంటే మటుకు చాలా చాలా తప్పు బ్రదర్. తప్పుకి తగ్గట్టుగా క్షమాపణ చెప్పి ప్రజలకి సర్దుకుంటే చాలా సంస్కారంగా ఉంటుంది. కాదమ్మా మేము తురుమమ్మా మేము తోపులమమ్మా అని చెప్పి అలా దేవి గారితో పాపం వాదించినట్టు మా దగ్గర వాదించాలనుకుంటే కింద పైన పక్కన చెడ్డి కింద అన్ని వైపులుగా నీరు ఏ రకంగా కారో ఆ రకంగా అర్థాయి. ఇదేదో మేము వార్నింగ్లు ఇవ్వడాలి కాదు, ప్రజలు సమాధానం చెప్తారు. ఎందుకంటే ప్రజల తీర్పుని కాదని, ప్రజల నిర్ణయాన్ని కాదని వాదించి ప్రజా తీర్పును తప్పుపడితే ఖచ్చితంగా ప్రజల తీర్పు మీద గౌరవం లేనటువంటి వ్యక్తి, సమాజంలో వచ్చేటువంటి ప్రజలు చూస్తే వచ్చేటువంటి డబ్బు తీసుకోవడానికి అర్హత లేదురా నీకు. ప్రజలు చూస్తే జబర్దస్త్ ప్రోగ్రాం అవుతుంది. ఆడ బతికితే నీకు డబ్బులు, నీ బతుకు గడుస్తుంది. వాళ్ళు చూస్తే వచ్చే డబ్బులు తీసుకోవడానికి సిగ్గు ఉండదు. కానీ ప్రజల నిర్ణయాన్ని మటు తప్పు పడతావు అంతేగా, అందరూ ప్రజలు